ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలివి. జ్యోతి చదువుకొచ్చే అందరూ ఒక మాట చెప్పింది, అవసరమైతే కాళ్ళు పట్టుకోవాలనే బతిమాలైనా వాళ్ళ మీద కూర్చొని వచ్చి మీ తల సమస్యను తీరుస్తానని చదివింది. అక్కడ అది అవసరం, సామధానం పేద దండోపాలని చూస్తే అది అవసరం. కంట్రోల్లో ఉండండి. ఏపీఎన్జీఓ సంఘం నాయకుడికి ఫోన్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపులు. నిధుల్ని 90% ప్రజలకు పంచాలా లేక ఉద్యోగులకు ఇవ్వాలా అంటూ అవహేళనగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నలు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకునే వైకాపా పాలనలో ఉద్యోగులకు నిత్యకృత్యంగా జరిగిన అవమానాలు ఎన్నెన్నో. ప్రభుత్వం దివాలా తీసినట్లుగా కొన్నిసార్లు 12వ తేదీ వరకు జీతాలు ఇవ్వని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. జీతాలు ఇప్పించండి మహాప్రభో అంటూ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు వేడుకునే దుస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేదు. జీతాలు ఇప్పించేందుకు చట్టం చేయాలంటూ ఉద్యోగుల సంఘం ఏకంగా గవర్నర్కు వినతిపత్రం సమర్పించింది. ప్రభుత్వ పరువు పోవడంతో ఆ వినతిపత్రం ఇచ్చిన నాయకుణ్ణి జగన్ సర్కారు తీవ్ర వేధింపులకు గురిచేసింది. ప్రభుత్వానికి అప్పు పుట్టిందా, ఈ నెల మనకు జీతం అందుతుందా అంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులు చర్చలు పెట్టుకునే పరిస్థితి. ఇక పెన్షనర్ల పరిస్థితి అయితే వర్ణనాతీతం. పెన్షన్లు ఆలస్యంగా ఇవ్వడంతో మందులు కొనుక్కోవడానికి పండుటాకులు అల్లాడిపోయారు. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల బాధలు చెప్పనక్కర్లేదు. 3 నెలలుగా జీతాల్లేక దసరా పండుగకు పస్తులుండాల్సిన పరిస్థితిలో పిల్లల డిబ్బీ పగులుగొట్టి డబ్బులు వాడుకున్నామని ఓ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేయడం వైరల్ అయింది. ఎస్ఎస్ఏ పథకానికి కేంద్రమే 60% నిధులిస్తున్నా వాటిని ఇతర అవసరాలకు మళ్లించిన జగన్ సర్కార్ ఉద్యోగులకు జీతాలివ్వకుండా ముప్పు తిప్పలు పెట్టింది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బందికి 2 నెలలుగా, డిఅడిక్షన్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి 9 నెలలుగా జీతాల్లేవు. జగన్ ప్రభుత్వం 11వ పీఆర్సీలో ఉద్యోగులను ఘోరంగా మోసం చేసింది. మధ్యంతర భృతి 27% ఇచ్చిన వైకాపా సర్కార్ ఫిట్మెంట్ మాత్రం 23% ఇచ్చింది. పీఆర్సీ చరిత్రలో ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం జగన్ హయాంలోనే జరిగింది. ఇంటి అద్దె భత్యాన్ని ఈ సర్కార్ తెగ్గోసింది. సచివాలయ ఉద్యోగులకు తెలుగుదేశం ప్రభుత్వంలో 30% హెచ్ఆర్ఏ, జగన్ వచ్చాక 24% తగ్గించారు. జిల్లా కేంద్రాల్లో గతంలో 20% హెచ్ఆర్ఏ ఉండగా 16% కుదించేశారు. పీఆర్సీ సిఫార్సు చేసిన పేస్కేళ్లను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. ఇంతవరకు ఆ కమిషన్ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. నిబంధనల ప్రకారం 2023 జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలి. పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఆలస్యమవుతుందని ప్రతిసారి అయ్యారిస్తారు. ఈసారి మధ్యంతర భృతికి కూడా జగన్ సర్కారు మంగళం పాడేసింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 19,000 కోట్లు పేరుకుపోయాయి. పదవీ విరమణ తర్వాత ఇచ్చే డిఏ, పీఆర్సీ బకాయిలే 7,500 కోట్లు ఉన్నాయి. వీటిని రాబోయే ప్రభుత్వంపైకి నెట్టేశారు. 2027లోగా చెల్లిస్తామని నోటిమాటగా చెప్పడం తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు. ఉద్యోగుల టీఏ, డిఏ బకాయిలు 274 కోట్లు వరకు ఉన్నాయి. సరెండర్ లీవుల బకాయిలు 2,250 కోట్లు. ఇవి కాకుండా 2021-22 నాటికి చెల్లించాల్సిన బకాయిలు మరో 300 కోట్లున్నాయి. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు 118 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సిపిఎస్ మొత్తాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేయలేదు. ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం రిటైర్మెంట్లు కొనసాగుతున్నాయి. పదవీ విరమణ పొందితే ప్రయోజనాలు ఎలా అని ఉద్యోగులు మదనపడే దుస్థితిని జగన్ సర్కార్ కల్పించింది. ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులను చర్చలకు పిలిపించడం, ఏమీ తేల్చకుండా పంపించివేయడం జగన్ పాలనలో జరిగిన తంతు. 2019 ఎన్నికల ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించిన జగన్ అధికారంలోకొచ్చాక వారిని దగ్గరకు కూడా రానివ్వలేదు. సర్వం సలహాదారుడు సజ్జలనే అనేట్లు తయారు చేశారు. 11వ పీఆర్సీ కమిషన్ నివేదిక కోసం ఉద్యోగులు సచివాలయంలో నిరసన చేయాల్సి వచ్చింది.
ప్రభుత్వం దిగిరాకపోవడంతో 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు చేపట్టిన గర్జన జగన్కు ముచ్చెమటలు పట్టించింది. నిర్బంధాలని ఛేదించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు బెజవాడకు వెల్లువెత్తి వచ్చారు. 4 కిలోమీటర్ల పొడవున్న బీఆర్టీఎస్ రహదారి మొత్తం కిక్కిర్సిపోయింది. చీకటి పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ ఉద్యోగులు నినదించారు. దిగొచ్చిన ప్రభుత్వం కొన్ని సదుపాయాలను కల్పించింది. ఈ ఉద్యమం తర్వాత విభజించు పాలించు సూత్రాన్ని చేసిన జగన్ సంఘాలను విడగొట్టి నిరసనలు జరగకుండా అణచివేశారు. జగన్ చెప్పినట్లు వైకాపాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమే అయితే చలో విజయవాడ లాంటి పెద్ద కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాల్సొచ్చింది? సలహాదారులంటూ తన అనుచరగణానికి దోచిపెడుతూ ఉద్యోగులకు ప్రయోజనాలివ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారు జగన్.